తండ్రా ఎక్కడికి మోసుకొని తోడానికి పదండ్రా. ఒరే ప్రిన్సిపల్, నువ్వు వైరస్ అయితేనే యాంటీ వైరస్ అనరా. కుక్క వస్తున్నావు చూడరా. ఏ కట్టా వస్తుందా? ఒక్కొక్క పంటిని పీకేస్తానరా. వైరస్ కిరిమి పుస్తకారం. నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్తాను. రియా ఎవరు? చప్పుడు చేయకు, నేను పంచపట్ల సారంగ పాణి. ఓ ఓ ఓ 2 minutes నేను చెప్పేది, ఆ తర్వాత వెళ్ళిపోతా. మాటలు దంట రియా, ఆ రోజు మన స్కూటర్లో వెళ్ళిన 20 నిమిషాలు నా జీవితంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్. నా జీవితం మొత్తం అదే టైప్లో నీతో స్కూటర్లో వెళ్తూనే ఉండాలంది. నాకు నువ్వు, నీకు నేను. యు నో సంథింగ్, డైలీ నా కళ్ళు నువ్వు. అదే స్కూటర్లో పెళ్లి కూతురు డ్రెస్లో వస్తావు, అలా హెల్మెట్ తీసేసి కిస్ పెట్టడం దగ్గరకు వస్తావు. కానీ కిస్ మిస్ అయింది, ముక్కు ముక్కు గుద్దుకొని నాకు మెలకు వచ్చేసింది. పిచ్చోడా, తలని లైట్ గా వంచి కిస్ చేస్తే సరిపోతుంది కదా. సారీ అండి, రియా అనుకున్నాను. రియానైనా బాగుండేది, చంపేస్తా. ఎందుకు అప్పుడే లేచావు? ఇది చెప్పడానికి సార్కి 4 ఏళ్ళు పట్టింది. రియా, ఇతనికి కిస్ చేసి చూపించు, ముక్కు ముక్కు గుద్దుకోదని. నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను. తనెవరు? అక్క. నువ్వెవరు? వీడి తోక. నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడే ఫస్ట్ టైం వీడు నన్ను తన్నాడు. వీడా? మీకెలా తెలుసు తను ఒరేయా లేక ఒసేయా అని? మా నాన్న జాతకం చూపించారు, పుట్టబోయేది ఇంజనీరా డాక్టరా అని. వాట్ డు యు మీన్? బాబా అయితే ఇంజనీర్, పాప అయితే డాక్టర్. ఓయ్ చాప్, మీరు లోపలే ఉండండి, బయట పెద్ద సర్కస్ జరుగుతుంది. మీ తాత రింగ్ మాస్టర్, మెత్తం వచ్చుకొని తరుగుతూ ఉంటారు. లైఫ్ ఇస్ ద రేస్, రన్ రన్, ఇంజనీర్ అవ్వమంటారు. కానీ నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రం విను. నిన్నెవరైనా భయపెట్టారనుకో, చేయి గుండె మీద పెట్టుకొని ఆలీస్ వెళ్ళాను. చెప్పు చెప్పు చెప్పు. ఎవరా మా నాన్నకి లెటర్ పంపిస్తారా? ఇదిగోరా రిప్లై. మీ అల్లుడు తోకలో వెనక్కాయల నిక్కే. సెక్యూరిటీ వాళ్ళు పట్టుకో.
So you are cornered pendulum consisting of your swinging rigid body called a compound pendulum. The length is more difficult to define, right? So a real pendulum swings with the same period as a simple pendulum with the length equal to the distance from the pivot point. Vicky, lekkada unnanayya ambo rei rei ay అందరు ఇక్కడే ఉన్నారా? నోరు మీరా? గుడ్ మార్నింగ్ సార్. నిన్న రాత్రి ఎక్కడున్నావు? చదువుకుంటున్నాడు సార్, చదువుకుంటున్నాడు. ఫుల్ నైట్ చదువుకుంటున్నాడు. అవునా? రియల్లీ? అవును సార్, రెండు రోజులుగా నిద్రపోకుండా చదవడం వల్ల ఇలా ఊగిపోతున్నాడు. ఏట్రా వాగుతున్నా? ఊగిపోయే రేంజ్కి సార్ ఏం చదివారు? ఇండక్షన్ మోటార్ సార్, ఇండక్షన్ మోటార్ ఫుల్ చాప్టర్ చదువుకున్నాడు కదా. ఫుల్ చాప్టరా? In that case, Mr. Fenakkaila Nikhil, sir, can you tell us how an induction motor starts? IPM, bro. Stop it! Mr. Nikhil. Yes, sir. Let's have a cup of tea in my office. Okay. Sir, close the door. Neeku tight cheyadam vacha? Vachu, sir. Come. Come sit. Sir, I'm sorry, sir. Please. My dear sir, నేను చాలా బాధపడుతూ తెలియజేయున్నది ఏమనగా, మీ అబ్బాయి క్రమశిక్షణ తప్పిన కారణంగా ఈ కాలేజీ నుండి డెలీట్ ద మ్యాటర్ కుబెక్. మీ అబ్బాయి శనక్కాయల నిఖిల్ ఈ కాలేజీ నుండి తీసివేయబడ్డాడు. కమాన్ టైప్ 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 గో అహెడ్. మా నాన్న చనిపోతారు సార్. నేను తీసుకున్న నిర్ణయం మార్చబడదు. నేను ప్రాణాలతో ఉన్నదే నన్ను ఒక ఇంజనీర్ గా చూడడానికి సార్. అది నా ఇంటి గుమ్మల్లో పిసికొట్టక ముందు ఆలోచించుండాలి. నన్ను ఒక్కసారికి క్షమించండి సార్. సార్ ప్లీజ్ సార్. ఓకే, లెటర్ నుంచి నీ పేరు తీసి నీ పేరుకు బదులుగా పంచబట్ల సారంగ పని పేరు రాయి. నిన్న రాత్రి నీతో పాటు వాడు ఉన్నాడని నాకు తెలుసు. నువ్వు అప్రూవర్గా మారు, నిన్ను క్షమిస్తా. నీకు 7.5 నిమిషాలు టైం ఇస్తున్నా, ఆలోచించి చెప్పు. పెళ్లి కొడుకి బంగారం, నగ, నట్ర, ఆస్తి పాస్తి ఏ వద్దట. అవును, నీకు పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? గెస్సే చూద్దాం. నీకు కూడా వాడు బాగా తెలుసురా, వాడికి మృగాలంటే చాలా ఇష్టం. వాడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వబోతున్నాడు రా, నమ్మరా. నేను చంపేస్తాను రా. పెళ్లి కొడుకురా, మన వెంకట్. పెళ్లి ఫోటోలు కూడా ఆడదీస్తాడరా. వెంకట్ మీ అక్క చేయాలి, పెళ్లి తీసుకోమంటారా?
అంటే ఒక కిలో టొమాటో ఉల్లిపాయ ఫ్రీగా ఇస్తానంటేనే లేచి కూర్చునేవాడు. నన్నెందుకు అనవసరంగా బలి చేయాలని చూశాడు బావా. థ్యాంక్స్ రా వెంకట్, నీ త్యాగానికి తిరిగే లేదు, అంత ఫిక్స్ అయిపోయింది. వచ్చే ముహూర్తానికి వెంకట్ మీ అక్కడ పెళ్లి చేసుకోడని చెప్పేశాడు. ఓకే డన్, ఓకే పని. అబద్ధానికి అడ్డు ఆపు లేదారా? తప్పించుకున్నారా? ప్రతిక్షణం తోడు టాక్సీ కావాలన్నారా? వచ్చింది. నేనే పిలిపించాను రా. టాక్సీ ఎందుకు? నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తున్నావా? కాదు, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్తున్నావు. నేనెందుకు ఇంటికి వెళ్ళాలి? ఆ రోజు మనం పాండికి ప్రామిస్ చేశాంగా, మర్చిపోయావా? నీ టైం నాకివ్వు. జోక్లు వద్దురా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇది చదివాక నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళవనుకుంటాను. ఏంటది లెటర్? హంగేరి నుంచి ఎవరో మాతే, బెన్స్ మాతే, ఫోటోగ్రాఫర్ అట. మాతే ఆ లెటర్ పోస్ట్ చేస్తావా? ఇది మహానికి జీతం ఒకటే. మా నాన్న ఒప్పుకోరు. వెళ్ళరా, ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు, ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. ఈరోజు నువ్వు భయపడి చెప్పలేదో, చివరిదాకా నువ్వు కోరుకున్న జీవితం పొందలేకపోయామని తలుచుకొని తలుచుకొని బాధపడతావురా. అందరి లైఫ్లో ఒక టైంలో ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది వెంకట్. ఇటువైపు వెళ్తే క్యాంపస్ ఇంటర్వ్యూ, ఇంజనీర్ ఉద్యోగం, ఫ్యాక్టరీ లైఫ్. అటువైపు వెళ్తే అటవి, మృగాలు, ఫోటోగ్రఫీ. నీ జీవితాన్ని మార్చిపోయే ఆ నిమిషం ఇదేరా, డిసైడ్ చేసుకోరా. ఈ గిఫ్ట్ వాడు నచ్చుతుందంటావా? ఏమండి, వాడి చదువుకి చాలా అప్పులు చేశారు, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ కంప్యూటర్ అవసరమంటారా? ఏం నువ్వు మాట్లాడుతున్నది? మన అబ్బాయికి మొట్టమొదటిసారి ఉద్యోగం రాబోతుంది, మనం కన్న కళ్ళన్నీ నెరవేరబోతున్నాయి, వీటన్నిటికన్నా డబ్బు ఎక్కువ చెప్పు. వెంకట్, రే ఇవాళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా. నేను వెళ్ళలేదు. ఏ, నాకు ఇంజనీర్ అవ్వడం ఇష్టం లేదు. ఏమైంది, ఏదైనా యాక్సిడెంటా? నేను కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకేశాను సార్. ఏ, నన్ను కాలేజీలోంచి డిస్మిస్ చేశారు. దేనికి? నేను తాగేసి ప్రిన్సిపల్ ఇంటి గుమ్మలో పాస్ పోసాను సార్. పిచ్చి వేసావు పాణి, నోటుకు వచ్చింది చెప్పి నిన్ను బ్రెయిన్ వాష్ చేశాడరా? నాకు ఇంజనీరింగ్ బుర్రకు ఎక్కటం లేదు నాన్న, పొరపాటునైనా కూడా పనికిరాని ఇంజనీర్ని అవుతాను. పాణిది సింపుల్ బిలీఫ్, నీకు నచ్చిన పని చెయ్యి, అప్పుడు పని పనిలా ఉండదు, సంతోషంగా ఉంటామంటాడు. అడవులకు వెళ్ళి ఏం సంపాదిస్తారా? స్టైఫండ్ తక్కువే వస్తుంది, కానీ నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది నాన్న. రే ఒక ఐదేళ్లలో నీతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు, కారు కొనుక్కుని సెటిల్ అయిపోతారా, తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. నేను సంతోషపడతానన్న, కానీ ఇంజనీర్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాను. ఊళ్ళో అంతా నిన్ను చూసి నవ్వుతారా, నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావని అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారు.
ఐఈసీలో చేరి చదువుకోవడానికి మీ అబ్బాయి పెట్టి పుట్టాడని కృష్ణమూర్తి అంకుల్ ఇప్పటికీ చెప్తాడు. వాళ్ళందరూ ఏమనుకుంటారా? కృష్ణమూర్తి అంకుల్ నా రూమ్కి ఏసీ పెట్టించలేదు నాన్న. నాకు ఫీజు కట్టి చదివించింది ఆయన కాదు నాన్న. చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎక్కించుకుని జూ అంతా తిప్పి చూపించింది ఆయన కాదు నాన్న. అదంతా చేసింది మీరు. మీరేమనుకుంటున్నారన్నదే నాకు ముఖ్యం. ఏంట్రా, ఏదైనా సినిమా చూసి వచ్చావా? డైలాగులు కొడుతున్నావు? అయ్యో కోపడకండి, వాడు అసలే చాలా బాధలో ఉన్నాడు. తర్వాత అదికిలాగా ఏమన్నా చేసుకుంటాడేమో. నేనేం మాట్లాడకూడదు కదూ. నేనేం మాట్లాడను, నేనేమి మాట్లాడను. ఏమన్నా అంటే సార్ పైనుంచి కిందకు దూకేస్తారు. లేదు నాన్న, నేను ఆత్మహత్య చేసుకోను, ప్రామిస్. నాన్న దీన్ని చూడండి. పాణి మీ ఫోటో నా పర్స్లో పెట్టి ఏమన్నాడో తెలుసా? ఎప్పుడైనా నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఈ ఫోటోని తీసి చూడు. నీ డెడ్ బాడీని చూస్తే వాళ్ళ మొహంలో ఉన్న చిరునవ్వు ఏమవుతుందో అని కొంచెం ఆలోచించమన్నాడు నాన్న. నాన్న, నేను మీతో మనసుపి మాట్లాడడానికి వచ్చాను. ఆత్మహత్య చేసుకుంటా అని భయపడడానికి కాదు. నాన్న, నేను ఫోటోగ్రాఫర్ని అయితే ఏమవుతుంది నాన్న? జీతం తక్కువస్తుంది, చిన్న ఇల్లు, చిన్న కారు, కానీ నేను చాలా సంతోషంగా ఉంటాను. ఐల్ బి వెరీ హ్యాపీ. వచ్చే జీతంలో మీకు ఒక మంచి షర్టు, అమ్మకు ఒక మంచి చీర కొనిస్తే చాలు. నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది. నేనెప్పుడు మీరు చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నాను కదా. ఈ ఒక్కసారికి నా మనసు చెప్పినట్టు నడుచుకొని ఇవ్వండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. నాన్న, ప్లీజ్ నాన్న. నేను ఇది తిరిగి ఇచ్చేస్తాను. వెంకట్, ఒక ప్రొఫెషనల్ కెమెరా ఎంత రేట్ ఉంటుందిరా? ఇది ఇచ్చేసి ఎక్స్చేంజ్ లో అది తీసేసుకుందాం. కాస్త ఎక్కువైనా పర్వాలేదురా. వెంకట్, నీకు నచ్చిన పని చేయరా. అన్ని సెమిస్టర్స్ లోనూ నీకు మార్కులు తక్కువగా వచ్చాయి. ఏ భయం సార్? నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు మార్క్స్ బాగానే వచ్చాయి సార్. మన కుటుంబ కష్టాలన్నీ మన అబ్బాయి తీరుస్తాడని మా అమ్మ నాన్న అనేవారు. అప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ భయం. నేను 5వ క్లాస్ వరకు కాన్వెంట్లోనే చదువుకున్నాను సార్. ప్రతి నెల ఫీజు కట్టలేకపోతున్నామని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే అంతా ఇంగ్లీష్లోనే ఉంది. దిక్కు తోచలేదు. నా భయం కూడా చాలా ఎక్కువైంది సార్. ఇక్కడ పెద్ద రేసే జరుగుతోంది. ఫస్ట్ రాలేదంటే ఇక్కడ ఎవరికీ మర్యాద ఉండదు. నా భయం శాశ్వతమైంది. భయం చదువుకు పెద్ద ఆటంకం సార్. దేవుళ్ళందరికీ పూజలు చేశాను, అన్ని గుళ్ళ తాళ్ళు కట్టుకున్నాను, దేవుణ్ణి అదివ్వు ఇదివ్వు అని బతిమాలి బెచ్చం ఎత్తుకున్నాను. మొక్కులు కేటాయించిన టైంలో చదువుకునుంటే మంచి మార్క్స్ వచ్చుండేవి. 16 ఎముకలు విరిగాయి, 2 మంత్స్ రెస్ట్. బాగా ఆలోచించాను. అప్పుడు అర్థమైంది సార్ నాకు. ఈరోజు దేవుడి దగ్గర ఎలాగైనా నాకు ఈ జాబ్ ఇప్పించమని నేను అడగలేదు. నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చాను సార్. మీరు నన్ను రిజెక్ట్ చేసినా కూడా నేనేం బాధపడను సార్. ఎక్కడో నా తెలివికి శక్తికి తగ్గ ఉద్యోగం చేసి ఎలాగైనా నేను పైకొస్తానని నాకు నమ్మకం వచ్చింది సార్. ఇంత ఫ్రాంక్గా బిహేవ్ చేసే వాళ్ళు మా కంపెనీకి పనికిరారు. క్లయింట్స్ని హ్యాండిల్ చేయడానికి డిప్లొమాటిక్గా మాట్లాడే వాళ్ళే మా కావాలి. యు ఆర్ టూ స్ట్రెయిట్ ఫార్వర్డ్, బట్ నువ్వు నీ యాటిట్యూడ్ ని కంట్రోల్ చేసుకుని పనిచేయగలను అని నువ్వు మాకు అష్యూరెన్స్ ఇస్తే వై మే కన్సిడర్ యూ. సొంత కాళ్ళ మీద నిలబడ్డం నేర్చుకున్నది నా 2 కాళ్ళు విరిగాకే సార్. దెబ్బతిన్న తర్వాత వచ్చింది సార్ ఈ యాటిట్యూడ్.
మార్చుకోవడం కుదరదు. మీ ఉద్యోగాన్ని మీరు ఉంచుకోండి, నా యాటిట్యూడ్ని నేను ఉంచుకుంటా. సారీ సార్, తప్పుగా అనుకోకండి. ఆగు. 25 సంవత్సరాలుగా నేను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను. అందరూ జాబ్ పొందడం కోసం మేము ఏమి చెప్పినా సరే సరే అంతా ఆడిచ్చిన వాళ్లే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా? సార్, సాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దామా? థ్యాంక్ యూ సార్.